సంక్రాంతి బరిలో ఓటీటీ సందడి చేయనుంది. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీపై పడింది. ఈ సంక్రాంతికి ఓటీటీ సినిమాలతో ప్రేక్షకులకు ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. పెద్ద హీరోల సినిమాలు అన్ని వరుస పెట్టి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పార్ట్ 1 పుష్ప ది రైస్ పేరుతో డిసెంబర్ 17న విడుదలైంది. ఇండియాలోనే కాదు, అమెరికన్ బాక్సాఫీస్ వద్ద కూడా పుష్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా రెడీ అయిపోయింది. 2022 కొత్త సంవత్సరం కానుకగా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు పుష్ప అమెజాన్ ప్రైమ్ లో జనవరి 7న రాత్రి 8 గంటలకు స్ట్రీమ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. అయితే లక్ష్య ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా విలువిద్య నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ కి సంబంధించి ఎన్ని కథలు వచ్చినా ఆర్చరీ నేపథ్యంలో ఇంతవరకు ఒక్క చిత్రము రాలేదు. ఇప్పుడు ఆ లోటును లక్ష్యతో తీర్చేశాడు నాగశౌర్య. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో పాటు తాత మనోడి సెంటిమెంట్ కూడా ఉంది. ఈ మూవీ థియేటర్స్ లో నవంబర్ 10న రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. జనవరి 7, 2022న ఈ సినిమా ఆహా వీడియోలో స్ట్రీమ్ అవ్వబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తెలుగు సినీ తెర మీద పెళ్లి పెళ్లి చూపులు కథాంశంతో కూడిన ప్రేమ కథలు ఎన్నో వచ్చాయి. అయితే ఈ మధ్య అలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం వరుడు కావలెను. నాగశౌర్య, రితువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక నాగశౌర్య అభిమానులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. జనవరి 7, 2022న స్ట్రీమింగ్ అవుతున్నట్టు తెలుస్తోంది. శ్రీను కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ అఖండ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొటీన్ కథే అయినా బాలయ్యను సరికొత్త గెటప్ లో చూపించడం, పోరాట ఘట్టాలు, డైలాగ్స్ అదిరిపోవటంతో అఖండ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇక ఈ సంవత్సరం ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవ్వబోతుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అఖండ జనవరి 12న స్ట్రీమింగ్ కానుంది. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీల నటించిన పెళ్లి సందడి మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ హిట్ అయిన విషయం తెలిసిందే. 1996లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి ఆ కాలంలో బంపర్ హిట్ అయి కోట్లు కలెక్ట్ చేసింది. దానికి సీక్వెల్ గా డైరెక్టర్ గౌరీ రోనంకి ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 15, 2021న థియేటర్స్ లో పెళ్లి సందడి రిలీజ్ అయింది. డాన్స్, రొమాంటిక్ సీక్వెన్స్, స్క్రీన్ ప్లే అద్భుతంగా సాగింది. పెళ్లి సందడి ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే జనవరి 14న ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. రాహుల్ సాంకృత్యం దర్శకత్వం వహించిన శ్యామ్ సింగరాయ్ విడుదలయ్యాక మంచి టాక్ తెచ్చుకుంది. నాని, సాయి పల్లవి, కృతి శెట్టిల నటన అందరినీ మెప్పించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ తో శ్యామ్ సింగరాయ్ నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఇప్పటికే నెట్ఫ్లిక్స్ భారీగానే సినిమాకు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. డీల్ ఖరారైపోయిందని, అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలిందని కూడా తెలుస్తుంది. జనవరి 26న శ్యామ్ సింగరాయ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుందట. RX100 ఫేమ్ కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమా నవంబర్ 10న రిలీజ్ అయ్యి మంచి కామెడీ థ్రిల్లర్ అనిపించుకుంది. ఈ సినిమాలో కార్తికేయ NIA ఆఫీసర్ పాత్ర చేశాడు. ఇది ఒక యాక్షన్ కామెడీ డ్రామా మూవీ. హీరోయిన్ తాన్య అందంగా కనిపించడం మాత్రమే కాదు, తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన సుధాకర్ సినిమా సెకండ్ హాఫ్ లో కీ రోల్ పోషిస్తాడు. తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశాడు. హోమంత్రి పాత్రలో ఎప్పటిలాగానే సాయి కుమార్ చాలా చక్కగా నటించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో వచ్చిన రాజా విక్రమార్క కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల జనవరిలో ఆహా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఈ సినిమా విడుదల కాబోతుందట.